I've fallen in love with I Love. I love. Él bole, wow. आचार्य दिव्यास्त्र प्रयोग तमक शोभनेंटे ने अर्जुन सेनक व्यतिरेक युद्ध नी देवत चाला ओ देवेंद्र अंगराजु का नाडु सूर्यदेवुडि कवचकुंडल गईकोन तामेन ओ आचार्य मेमिक देवत प्रतिनिधि वच्चाम మేము వారందరి తరపున ప్రార్థించేది ఏమంటే తాము దివ్యాస్త్రాలను ప్రయోగించకండి ఇదే ఋషులందరి ఇచ్ఛ కూడా దివ్యాస్త్రాలు కేవలం ధర్మరక్షణకే వినియోగించాలి నేను ధర్మ మార్గంలో లేననేది తామేలా తెలుసుకున్నారు ఓ దేవేంద్ర నేను నా ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాను అర్జునునితో యుద్ధం చేస్తున్నాను అతను తన ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాడు ఆగు భరద్వాజ పుత్ర आगो परमपित ब्रह्मदेव ई भरद्वाज पुत्रुनि प्रणामं स्वीकरिंचंडि नेनु प्रस्तुतं ओक रक्तपु मडुगुन मध्यन उन्नानु अयिना तामु आदेशिंचंडि नेनु तमकु एलांटि सेव चेयगलनु आदेशं देनिकि भरद्वाज पुत्र नारायण नामं स्मरिंचु आपै दिव्यास्त्रालनु प्रयोगिंचु అలా చేయకుంటే బ్రాహ్మణ మర్యాదలు ఉల్లంఘించినట్టు నీ యొక్క మార్గం విద్యాదానమనే మార్గమే నువ్వు నీ మార్గాన్ని విడిచి క్షత్రియుల వలె రక్తపు మడుగులో ఎందుకు స్నానం ఆచరిస్తావు మా గురువు పరశురాముడు కూడా బ్రాహ్మణుడే పరమపిత వారు 21 సార్లు ఈ రక్తపు మడుగులో స్నానం చేశారు ఎవరి చేతిలో వేదాలు ఉంటాయో వారినే బ్రాహ్మణులు అంటారు కానీ అదే వ్యక్తి బొదిలో బాణాలు ఉంచుకొని విల్లు ఎక్కు పెట్టగానే క్షత్రియుడు అవుతాడు కౌరవ సేనకు ప్రధాన సేనాపతినైన కారణంగా ప్రస్తుతం కౌరవ సేనను అలాగే హస్తినాపుర శాసనాన్ని రక్షించడం నా కర్తవ్యం నన్ను నా కర్తవ్య పాలన చేయనివ్వండి ఓ ఆచార్య చెప్పటం నా ధర్మం నువ్వు బ్రాహ్మణ మర్యాదలను అతిక్రమించడానికి నిర్ణయించుకున్నావు ఇక మేము నిన్ను ఆపేది లేదు నువ్వు ఏ శస్త్రానైనా ప్రయోగించు దృష్టజ్యుమ్నుడు ఏ కారణాన జన్మించాడో ఆ విషయం నీకు బాగా తెలుసు కదా పరమపిత బ్రహ్మ తమ ఇచ్ఛారేఖను దాటడం ఎవరికి సాధ్యం కాదు నేనైతే ద్రౌపదునితో చెప్పలేదు కదా నువ్వు ఆశ్రమం నుంచి వెళ్ళేటప్పుడు నాకు వాగ్దానం చేసి వెళ్ళమని నా భార్య నా ప్రియమైన పుత్రుడు అశ్వత్థామ పెదవులపై గంజినీటిని అద్దుతూ ఉండేది అందువల్ల తాను పాలు తాగి వచ్చానని అతని స్నేహితులకు చెప్పుకోగలడని ద్రౌపదుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వయంగా అతనే పాలించలేదు కానీ అతని వాగ్దానాన్ని నేను తప్పక పాలించాను నేను అతనికి అర్ధరాజ్యం ఇచ్చి నాతో అతన్ని సమానం చేశాను అయినా పిరికివాడైన నా మిత్రుడు ద్రౌపదుడు ఇంకా తన అహంకారపు అంచు నుంచి తాను దిగి రాలేదు ఏ అర్జునుడైతే అతన్ని యుద్ధంలో పరాజితుణ్ణి చేశాడో అతనికే తన కూతుర్నిచ్చి పెండ్లి చేశాడు కానీ ఈ బ్రాహ్మణుడు ద్రోణుడు తన మిత్రుడనేది అతను మరచిపోయాడు ఓ పరమపిత అయినా అపరాధం నాదేనంటారా అందుకు నేను సిద్ధం అతను ఇంద్రప్రస్థంలో తన పుత్రుడికి ఆశీర్వాదం ఇమ్మని కోరాడు దానిని నేను తిరస్కరించలేదు అంటే ఇది నాకు తెలియదంటారా అతను ఆశీర్వాదం కోరడంలోని రహస్యం ఏమిటో నాకు తెలుసు అయినా నా మిత్రుడు తన పుత్రునికై నన్ను ఆశీర్వాదం కోరుతున్నాడు ఓ పరమపిత
నేను ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో దృష్టద్యుమ్నునికి ఇచ్చిన ఆశీర్వాదానికి భయపడి మహారాజు ధృతరాష్ట్రుని వదులుకోలేను. నేను ఆ రాజపరివారానికి రుణపడ్డాను. నిన్నటి వరకు ఎవరి గోశాలలో ఒక్క గోవు కూడా లేదు. నేడక్కడ వేలాదిగా గోవులు ఉన్నాయి. అందుకనే నన్ను తాము క్షమించండి. నాకు తెలుసు అంతిమంగా విజయం పాండవులనే ఒరిస్తుందని. విజయం దక్కవలసింది వారికే. కానీ నేను ఓడిపోయే ఈ సేనకు ప్రధాన సేనాపతిని. అందుకే నా కర్తవ్యాన్ని పాలిస్తున్నా. ఓ బ్రాహ్మణ, నువ్వు రణభూమిలో ఏం చేస్తున్నావు? నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళు. అక్కడ రాజపుత్రులకు శిక్షణ ఇవ్వు. ఇదే కదా నీ ధర్మం కూడా. ఓ విరాట రాజా, భుజానికి ఆ తూణీరం గాని చేతిలో ఆ ధనస్సు కేవలం అలంకారానికి కాకున్నట్లయితే యుద్ధం చెయ్యి. నీ సారథికి చెప్పు ఏ వైపు నుంచి పారిపోవడానికి సాధ్యమో ఇప్పటి నుంచి ఆలోచించే పనిలో ఉండమని. అప్పుడే అతను ఆ మార్గం ద్వారా తప్పించడానికి ప్రయత్నించగలడు. మా బాణాలు నువ్వు పారిపోయే మార్గాన్ని మూసివేస్తాయి. ఓ బ్రాహ్మణ, సంధించు నీ బ్రహ్మాస్త్రాన్ని. నీ జాతికి బ్రహ్మాస్త్రంతో ఛేదించబడే యోగ్యత లేదు.